కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం వెల్వడం గ్రామ వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రామ వైసీపీ కన్వీనర్ యరమల రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. టీడీపీ హయాంలో తమ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వైసీపీ ప్రభుత్వంలో కేవలం 15 నెలల్లోనే 90% సంక్షేమ అభివృద్ధి పథకాలు జరిగాయన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా తమ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారన్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నా పేరు యరమల రాంభూపాల్ రెడ్డి, మైలవరం నియోజకవర్గం మైలవరం మన వెలవడ గ్రామం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ని. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జెండా కట్టిన వాళ్ళ వరకే ఏ లబ్ధి అయినా వాళ్ళకే చేకూరేది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు 60 సంవత్సరాలు నిండిందనుకోండి, పెన్షన్ కావాలనుకోండి, 60 సంవత్సరాలు నిండింది అంతే, అతను పార్టీయా కులమా మతం అనేది చూడటం లేదు. కులాలకు పార్టీలకు అతీతంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చేస్తున్నారు. అంతేకాదు, గాంధీ గారు కన్న కలలో గ్రామ స్వరాజ్యాన్ని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చేయలేనిది. ఈరోజు 40 ఏళ్ల నవయువకుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పి గ్రామ సచివాలయాన్ని నిర్మించి, ఆ గ్రామ సచివాలయంలో వాలంటీర్ వ్యవస్థ నిర్మించి 60 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కళ్ళకే నేరుగా ఫస్ట్ తారీఖున వాళ్ళ అవ్వాతాతల చేతిలో పెన్షన్ చేతిలో పెడుతున్నారు. అంతేకాదు, అర్హులైన ప్రతి ఒక్కళ్ళు రేషన్ కార్డు కావాలన్నా ఏది కావాలన్నా గ్రామ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే వితిన్ 15 రోజుల్లో పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా 15 రోజుల్లో వాళ్ళు లబ్ధిదారులు అయితే వెంటనే కార్డులు ఇష్యూ చేస్తున్నారు. అది మా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేసే వ్యవహారం. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏలెత్తి చూపడానికి పనికిరాడు. అదేవిధంగా 20 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకునే దేవినేని ఉమామహేశ్వరరావు, కొత్తగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వసంతకృష్ణ ప్రసాద్ గారు, ఆయన మాటలు చెప్పి బతికినోడు ఈయన. వసంతకృష్ణ ప్రసాద్ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, అదేవిధంగా డ్రైనేజీలు, చెరువులు, పూడికలు, అలాంటి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో 15 నెలల్లోనే అన్ని చాలా వరకు 90% ఫుల్ఫిల్ చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారు తిరిగినట్టు నాకు తెలిసి దేవినేని ఉమామహేశ్వరరావు మా వెలవడం నుంచి నేను 2 సార్లు మైలవరం నియోజకవర్గం నుంచి ఎన్నికైండు. మా వెలవడంలో నేను 2-3 సార్లు చూస్తుంటా. వసంత కృష్ణ ప్రసాద్ నాకు తెలిసి 40 సార్లు వెలవడాన్ని విజిట్ చేశారు. అంతేకాదు, మా మైలవరం నుంచి నూజువేడెల్లి వెలవడం గ్రామంలో గత ప్రభుత్వంలో సిమెంట్ రోడ్ వేశారు. వేసిన 8 నెలల్లోనే సిమెంట్ రోడ్డు గోతులు పడి అధ్వానంగా బైక్లు వెళ్తుంటే కింద పడి దెబ్బలు తగిలే పరిస్థితికి వచ్చింది. మా ఊరు ఎన్ఆర్ఐ అయినటువంటి డాక్టర్ లక్రెడ్డి హనుమిరెడ్డి గారు సిమెంట్ రోడ్లు 5 సంవత్సరాల కింద వేశారు. ఆ సిమెంట్ రోడ్లు ఈ గత ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్డు చూడండి, ఆ ప్రభుత్వం మా హనుమిరెడ్డి గారు వేసిన సిమెంట్ రోడ్లు ఈ రోజుకి చెక్ చేదరలేదు. ఇది చెప్పుకొని మాటలు చెప్పే మనిషి దేవినేని ఉమామహేశ్వరరావు. మా ఎమ్మెల్యే గారు, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరిగి నాయకులకి కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్యలకు పారిపోకుండా దగ్గరుండి కూర్చొని సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని